ఈ రోజున ఇంకొక కొత్త కుంభకోణం, అంటే దీని గురించి మనం వింటూ ఉన్నాం గత కొద్ది రోజులుగా. 108 అంబులెన్సుల కొనుగోలులో కానివ్వండి, అదేవిధంగా వాటి నిర్వహణలో కానివ్వండి, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మనం గత కొద్ది రోజులుగా వింటూ ఉన్నాం. ఈ కుంభకోణానికి, ఈ స్కామ్కి సూత్రధారి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ అయినటువంటి విజయసాయిరెడ్డి గారు. ఏటూ విజయసాయిరెడ్డి ఈ రోజున ఆఖరికి అత్యంత నీచంగా పేదవాడి ప్రాణాలు కాపాడేటటువంటి 108 అంబులెన్స్లో కూడా కక్కుర్తిపడి వాటి నిర్వహణలో పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు దిగమింగినటువంటి కుంభకోణాన్ని, దాని వెనుక ఉన్నటువంటి వాస్తవాల్ని ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ద్వారా బయటపెడుతూ ఉన్నాం. ఒక్క 108లోనే, నేను ఇంకా 104 గురించి మాట్లాడలేదండి, 108 అంబులెన్సుల్లోనే వాటి నిర్వహణకు సంబంధించి దాదాపు 307 కోట్ల రూపాయల కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడింది. దీనికి ప్రధాన సూత్రధారి విజయసాయిరెడ్డి. దానికి సంబంధించినటువంటి వాస్తవాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఒక్కసారి గనక ఈ 108 అంబులెన్సులకు సంబంధించి పూర్వాపరాల్లో గనక మనం వెళ్ళినట్లయితే, 5 సంవత్సరాల కాలపరిమితికి 1/10/2011 నుంచి 30/9/2016 వరకు జీవీకే ఈఎంఆర్ఐ సంస్థతో 108 అంబులెన్సుల నిర్వహణకి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒప్పందం కుదుర్చుకుంటే, వాళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 2016 వాళ్ల కాలపరిమితి పూర్తవటంతో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరిగి మళ్ళీ టెండర్స్ని ఆహ్వానించి కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో టెండర్లను పిలవటం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రముఖమైనటువంటి సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనడం జరిగింది. ఈ టెండర్ ప్రక్రియలో L1గా BVG కంపెనీ వారి టెండర్ని దక్కించుకోవటం జరిగింది. UKSAS BVG జాయింట్ వెంచర్ అయినటువంటి కంపెనీ, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీ. మరి దేశంలో, మహారాష్ట్రలో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, కొన్ని వేల అంబులెన్సుల్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ. అదేవిధంగా బీవీజీ సంస్థ మరి యునైటెడ్ కింగ్డంలో అక్కడ మరి ఇటువంటి ఎమర్జెన్సీ క్రిటికల్ సర్వీసెస్లో పేరు తెచ్చుకున్నటువంటి UKSAS సంస్థతో వారు జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకుని ఆ రకంగా వారి అనుభవాన్ని కూడా పరిశీలించి, వారు మిగతా రాష్ట్రాల్లో అందిస్తున్నటువంటి సేవలను కూడా పరిగణనలోకి తీసుకుని, అదేవిధంగా టెండర్ ప్రక్రియలో వాళ్ళు L1గా నిలవటంతో బీవీజీ సంస్థకి మరి 108 అంబులెన్స్ల నిర్వహణని కట్టబెట్టడం జరిగింది. చాలా పారదర్శకంగా 13/12/2017 నుంచి కూడా వీళ్ళు తమ సర్వీసెస్ని ప్రారంభించడం జరిగింది. సో ఇనీషియల్గా ఫస్ట్ 3 ఇయర్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో 13/12/2017 నుంచి 12/12/2020 వరకు కూడా ఇది అమలులో ఉంటుంది. ఇది మీరు అందరూ కూడా అండర్లైన్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే వీళ్ళకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే పని అండి, ఎక్కడెక్కడ ఏ విధంగా మనం అవినీతికి పాల్పడవచ్చు, ఏ విధంగా కోట్లని మన జేబుల్లో నింపుకోవచ్చు, దానికి వీళ్ళకి పేదవాడికి సంబంధించినటువంటి అంశాలు కూడా వీళ్ళేమి పక్కన పెట్టలేదండి. అంటే వీళ్ళకి పేదవాడు అన్న యాంగిలే వీళ్ళకి లేదు. అంటే దేనిలో పడితే దానిలో ఆఖరికి కరోనా కిట్లలో కూడా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారంటేనే మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా 108లో కూడా 108 సర్వీసెస్ని కూడా మనం ఎందుకు వదిలిపెట్టాలా? దానిలో కూడా మనకు అవకాశం ఉంది కదా, దానిలో కూడా మనం కోట్లు సంపాదించుకోవచ్చు కదా అని చెప్పి ఒక ప్రక్రియని ప్రారంభించారండి. ఏది అవినీతికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైందంటే, 5/9/2019 జీవో నంబర్ 105 డేటెడ్ 5/9/2019. ఈ జీవో ఏంటండి, ప్రస్తుతం ఉన్నటువంటి
అంబులెన్సులకి అదనంగా 439 అంబులెన్సులకి అదనంగా ఇంకా 432 అంబులెన్సులు కొత్తవి కొనుగోలు చేయాలని చెప్పి ఈ జీవో యొక్క సారాంశం అండి. 105 జీవో నెంబర్ 105. ఆ విధంగా మొత్తంగా 773 అంబులెన్సులు కొనుగోలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ జీవోలో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ జీవో విడుదల చేసినటువంటి సందర్భంలో ఈ జీవోలో ఒక అంశాన్ని ప్రస్తావించారండి. ఏమని, ఈ అంబులెన్సుల కొనుగోలు అనేది ఫైనాన్స్ అరేంజ్మెంట్ ద్వారా, అంటే ఎవరైతే ఈ వెహికల్స్ని సప్లై చేస్తూ ఉన్నారో వారి ద్వారానే, ఫైనాన్స్ ఆప్షన్ ద్వారా ఈ వెహికల్స్ని కొనుగోలు చేయాలి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడకుండా ఉంటుంది. ఆ ఫైనాన్స్ ఒప్పందాలు కూడా ఈ వెహికల్స్ సప్లై చేసేటటువంటి కంపెనీ వాళ్ళే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి సప్లై చేయాలని చెప్పి ఈ జీవోలో మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది జీవో నంబర్ 105. దీని తర్వాత జీవో నంబర్ 111 విడుదల చేశారండి, డేటెడ్ 29/2019. ఈ జీవో యొక్క సారాంశం ఏంటంటే, ఏదైతే ఈ కొత్త అంబులెన్సులు కొనుగోలు చేస్తూ ఉన్నారో పాతవి కొత్తవి కలిపి 773 అంబులెన్సుల్ని నిర్వహించడం కోసం కొత్త ఏజెన్సీని ఐడెంటిఫై చేయాలి అని చెప్పి ఈ జీవో యొక్క సారాంశం అండి. అసలు ఈ జీవో తీసుకురావాల్సిన అవసరం ఏముందండి? 29/2019 అసలు ఈ జీవో ఏ విధంగా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? ఒక పక్కన బీవీజీ సంస్థతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం యొక్క కాలపరిమితి December 2020 వరకు దాని యొక్క కాలపరిమితి ఉంటే, మీరు ఏ విధంగా September 2019 ఇంకొక కొత్త ఏజెన్సీని ఐడెంటిఫై చేయండి అని చెప్పి మీరు జీవో విడుదల చేస్తారు? దీనికి ఇది నా మొదటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారా? ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి ఎవరికి కనపడినటువంటి మంత్రి గారు ఈయన? ఈయన ఎక్కడ ఎప్పుడు ఏ ప్రదేశంలో ఉంటాడో ఎవరికి తెలియదు. ఎవరికి కనపడినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు సమాధానం చెప్తారో చెప్పాలి. ఈ జీవో విడుదల చేసిన తర్వాత జీవో నంబర్ 117/10/2019 ఇంకొక జీవో విడుదల చేశారండి. ఇది ఇక్కడి నుంచి ఇంకొక మతలబ్ స్టార్ట్ అయింది. నాకెంత ఇస్తావు అని బేరాలు ఆడుకోవడానికి వీళ్ళే ఒక నెల రోజుల్లోనే జీవోను మార్చేసి ఫైనాన్స్ ఆప్షన్లో నుంచి అవుట్ రేట్ పర్చేజ్ మోడల్లోకి వచ్చేసారండి. మరి గత జీవోలోనేమో రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకూడదు, అసలుకే రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది అని చెప్పి చాలా గొప్పగా రాసినటువంటి పెద్ద మనుషులు మళ్ళీ నెల రోజుల్లోనే మరి వాళ్ళ ఆలోచనను ఎందుకు మార్చుకున్నారు? దేనికి కక్కుర్తుపడ్డారు? ఏ కంపెనీతో మీరు ఎంత కమిషన్కి మీరు ఒప్పందం కుదుర్చుకున్నారో కూడా సమాధానం చెప్పాలి. ఇది నా రెండో ప్రశ్న. మీరు ఇచ్చినటువంటి జీవోనే మీరు ఎందుకు మార్చారు? ఫైనాన్స్ పద్ధతిలో అంబులెన్సులు కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి మీరు దాని నుంచి అవుట్ రైట్ పర్చేజ్ మోడల్లోకి ఎందుకు మారారు? ఒక నెల రోజుల కాలంలోనే మీరు ఈ విధంగా నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు? ఎవరితో ఎంత కమిషన్కి ఒప్పందం కుదుర్చుకుని ఆ కమిషన్కి ఎంతకి కక్కుర్తుపడి జీవో మార్చారో కూడా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి కూడా సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక ఇది అయిన తర్వాత జీవో నంబర్ 566 డేటెడ్ 30/10/2019. ఈ జీవోలో ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, అప్పటి వరకు అండి 108 అంబులెన్స్ల నిర్వహణ అనేది కమిషనర్, అంటే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి ఆధ్వర్యంలో ఈ అంబులెన్స్ల నిర్వహణ అంతా కూడా జరుగుతూ ఉండేది. కానీ ఈ జీవో ద్వారా వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు రీలొకేట్ 108 and 104 సర్వీసెస్ ఫ్రమ్ ది ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ టు ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్. దీనికి కారణం ఏంటో సమాధానం చెప్పాలి. ఏమి అవసరం వచ్చిందని మీరు ఈ అంబులెన్స్ల నిర్వహణని కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధి నుంచి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పరిధిలోకి ఎందుకు మార్చారు? మార్చాల్సిన అవసరం దేనికి వచ్చిందో రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఇది నా మూడవ ప్రశ్న. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తారండి జీవోలో, శ్రీ బి రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్ SPIU ఈజ్ హియర్ బై అపాయింటెడ్ యాజ్ డెప్యూటీ CEO ఫర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ టు లుక్ ఆఫ్టర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ 108. ఎవరండి రెడ్డి గారు? ఈ బి రాజశేఖర్ రెడ్డి గారి మీద మీకు అంత ప్రేమేంటి?
ఉన్న పలానా 108 సర్వీసులని కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి ఎందుకు మార్చారు? ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి ఆగమేఘాల మీద రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు? దేని కింద డెప్యూటీ సీఈఓ అని ఒక పదవిని సృష్టించి ఈ రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు తీసుకొచ్చారు? ఏ తప్పుడు పని చేయటం కోసం తీసుకొచ్చారో కూడా సమాధానం చెప్పాలి. ఇది జీవో నంబర్ 566. ఇది అయిన తర్వాత ఇంకొక జీవో, జీవో నంబర్ 72. ఇది ఏ రాజశేఖర రెడ్డి గారినైతే వీళ్ళు అమితమైనటువంటి ప్రేమతో ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చి డెప్యూటీ సీఈఓగా నియమించారో ఆయన గారి కంటే ఒక్క నెలలోనే ప్రమోషన్ కూడా ఇచ్చేశారండి. మళ్ళీ డెప్యూటీ సీఈఓగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని అడిషనల్ సీఈఓగా పదోన్నతి. మరి ఇది కూడా చాలా ఆశ్చర్యంగా ఉందండి. మరి ఒక పదవిలో కూర్చోబెట్టి నెల రోజులకే ప్రమోషన్ ఇచ్చేశారా సార్? మీరు అసలు ఈ అంబులెన్స్ని మీరు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కిందకి ఎందుకు తెచ్చారు? ఈ వ్యక్తిని ప్రత్యేకంగా తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టారు? నెల రోజుల్లోనే మళ్ళీ ఈ వ్యక్తికి ఇంకొక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చి అడిషనల్ సీఈఓగా నియమించడమే కాకుండా ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ 104 అండ్ 108 సర్వీసెస్. గత జీవోలోనేమో కేవలం సూపర్విషను, ఇప్పుడేమో ఓవరాల్ ఇన్ఛార్జు, అడిషనల్ సీఈఓ. దీనికేం సమాధానం చెప్తారు సార్? ఎందుకంత అవసరం వచ్చింది మీకు? ఆగ మేఘాల మీద ప్రత్యేకంగా వ్యక్తులను తీసుకురావటం ఏంటి? ప్రమోషన్లు ఇచ్చేయటం ఏంటి? ఓవరాల్ ఇన్ఛార్జిగా పెట్టేయటం ఏంటి? దీనికేం సమాధానం చెప్తారు? దీన్ని బట్టి అర్థం కావట్లేదా? రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి, దీని వెనక ఎంత కుట్ర చేశారో, ఎన్ని జీవోలు తెచ్చారో. 4-5 నెలల కాలంలో ఇప్పటికి నేను 7 జీవోలు చదివి వినిపించాను. ఏ విధంగా బీవీజీ కంపెనీతో ఒప్పందం అమలులో ఉండగానే, డిసెంబర్ 2020 వరకు ఒప్పందం అమలులో ఉండగానే మళ్ళీ ఒక జీవో, జీవో నంబర్ 111 తీసుకొచ్చి ఒక కొత్త ఏజెన్సీని ఐడెంటిఫై చేయమని చట్టవిరుద్ధంగా ఒక కొత్త జీవో ఏ విధంగా తీసుకొచ్చారో, అదేవిధంగా జీవో నంబర్ 566 ద్వారా అప్పటి వరకు కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 108 సర్వీసుల్ని ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలోకి ఎలా తీసుకొచ్చారో, బి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తిని ప్రత్యేకంగా 108 సర్వీసులకి ఇన్ఛార్జ్గా పెడుతూ ఒక డెప్యూటీ సీఈఓ పదవిలో తీసుకొచ్చి ఏ విధంగా కూర్చోబెట్టారో, కూర్చోబెట్టిన నెల రోజుల్లోనే మళ్ళీ ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చి అదే వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చి ఓవరాల్ ఇన్ఛార్జ్గా 108 సర్వీసులకి ఏ విధంగా కూర్చోబెట్టారో మొత్తం కూడా ఎవిడెన్స్లతో సహా ఈరోజు నేను రాష్ట్ర ప్రజల ముందు పెడతా ఉన్నాను. ఈ కుట్రంతా చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారండి? వీళ్ళు ఏం చేశారండి? జీవో నంబర్ 116 డేటెడ్ 13-2-2020, దీనిలో అడ్డగోలుగా ఒక ఏజెన్సీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం అమలులో ఉండగానే, డిసెంబర్ 2020 వరకు ఒక ఒప్పందం అమలులో ఉండగానే బీవీజీ అనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సమర్థవంతంగా 108 సర్వీసులను నిర్వహిస్తున్నటువంటి ఒక సంస్థ, ఒక్క మహారాష్ట్రలోనే 1000కి పైగా అంబులెన్సులు నిర్వహిస్తున్నటువంటి ఒక సంస్థ, ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ నిర్వహిస్తున్నటువంటి ఒక సంస్థని మీరు అడ్డగోలుగా పక్కన పెట్టేసి అరబిందో ఫౌండేషన్ అనే ఒక, ఏ విధంగా కూడా అంబులెన్సుల నిర్వహణలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఒక సంస్థకి మీరు ఈ కాంట్రాక్ట్ని కట్టబెట్టడం జరిగింది. జీవో నంబర్ 116 డేటెడ్ 13-2-2020. ఎంత రేటుకి కట్టబెట్టారండి? కొత్త అంబులెన్సులకి అయితే నెలకి 178,072 రూపాయలు, పాత అంబులెన్సులకి 221,257 రూపాయలు. గతంలో బీవీజీ సంస్థ 131,000కే మరి నిర్వహణ అంతా చేస్తూ ఉంటే నెలకి ఒక్కొక్క అంబులెన్స్కి మీరు అమాంతంగా ఆ రేటును పెంచేసి కొత్త వాటికి 178,000, పాత వాటికి 221,000. సరే అసలు ఈ అరబిందో ఫౌండేషన్ ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ అరబిందో కంపెనీ మీద అంత ప్రేమ అని ఆలోచిస్తే ఇక్కడ అసలు బండారం బయటపడింది. విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ అయినటువంటి విజయసాయిరెడ్డి గారికి స్వయాన వియంకుడండి. ఈ అరబిందో ఫౌండేషన్ వ్యవస్థాపకుడైనటువంటి పివి రామ్ప్రసాద్ రెడ్డి స్వయాన విజయసాయిరెడ్డి వియంకుడు. అంటే నీ వియంకుడికి చెందినటువంటి ఒక కంపెనీకి, నీ అల్లుడి గారికి చెందినటువంటి ఒక కంపెనీకి విజయసాయిరెడ్డి గారు, ఈ రామ్ప్రసాద్ రెడ్డి గారి కుమారుడైనటువంటి రోహిత్ గారు విజయసాయిరెడ్డి గారికి స్వయాన అల్లుడు. అంటే పెళ్లి చేసి దాదాపు 6-7 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కట్నకానుకలు పంపిస్తూనే ఉన్నావా విజయసాయిరెడ్డి?
సిగ్గుపడాలయా నువ్వు? పేదవాడి ప్రాణాలు కాపాడేటటువంటి 108 అంబులెన్స్ సర్వీసుల్లో కూడా ఈ విధంగా కక్కుర్తుపడి నీ వియ్యంకుడికి చెందినటువంటి ఒక కంపెనీ అరబిందో ఫౌండేషన్కి నువ్వు ఒక అప్పంద అమల్లో ఉండగానే నువ్వు ఏ విధంగా ఈ జీవో తీసుకొచ్చావు, ఏ విధంగా ఈ అంబులెన్స్ సర్వీసెస్ని అరబిందో ఫౌండేషన్కి కట్టబెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను నేను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఆధారాలతో సహా మాట్లాడుతూ ఉన్నాం, ఈ రోజున ఎవిడెన్సెస్ తో ట్రూత్ తో మాట్లాడుతూ ఉన్నాం. దీనికి ఏమి సమాధానం చెప్తారు మీరు? మొన్న ఈ మధ్యన చాలా గొప్పగా అసలు ఏమీ లేకపోయినా అకారణంగా ఏదో పేదవాడికి వైద్య సౌకర్యాలు కల్పించేటటువంటి ఈఎస్ఐలో ఏదో జరిగిపోయిందని చెప్పి ఆగమేఘాల మీద ఒక బీసీ నాయకుడైనటువంటి అచ్చెన్నాయుడు గారిని ఆయనకి సంబంధం లేకపోయినా మీరు అరెస్ట్ చేసి ఈ రోజున కూర్చోబెట్టారే, ఇవాళ ఏం చేస్తారు మీరు? విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందో మీకు అని అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని. తప్పుడు జీవోలు తీసుకొచ్చి దాదాపుగా ఈ రోజున 307 కోట్ల రూపాయల కుంభకోణం ఒక 108లోనే, ఇంకా నేను 104ని కలపలేదు. ఇప్పుడు ఏమి చర్యలు తీసుకుంటారు? ఏసీబీ వాళ్ళు ఎప్పుడు వెళతా ఉన్నారు? ఎప్పుడు అరెస్ట్ చేయబోతా ఉన్నారు విజయసాయిరెడ్డిని? ఏది ఇవాళ అరెస్ట్? ఇవాళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. నేను ఏసీబీ డైరెక్టర్ జనరల్ని సవాల్ చేస్తా ఉన్నా, డీజీపీ గౌతమ్ సవాంగ్ గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కావాలంటే మీకు ఈ ఆధారాలన్నీ పంపిస్తాం ఈ రోజున, ఇప్పుడే పంపిస్తాం మీకు ఈ ఆధారాలన్నీ, జీవోలతో సహా పంపిస్తాం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి మీరు. రేపు ఒక్కరోజులో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి. ఎల్లుండే ఉదయానికల్లా ఏ విధంగా అయితే అచ్చెన్నాయుడు గారిని మీరు అక్రమంగా అరెస్టు చేశారో ఈ రోజున సాక్ష్యాలు ఈ రోజున మీ ముందున్నాయి. విజయసాయిరెడ్డి గారిని, రామ్ ప్రసాద్ రెడ్డిని, దీనికి బాధ్యులైనటువంటి అధికారులందరినీ కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రోజున చాలా గొప్పగా చాలా మంది మంత్రులు వచ్చి మాట్లాడారు కదా, అయ్యో పేదవాడికి చెందినటువంటి ఈఎస్ఐ అండి, పేదవాళ్ళ దానిలో కూడా కుంభకోణం జరిగిపోయిందండి అని చాలా గొప్పగా మాట్లాడారు కదండి. ఇవాళ అదే పేదవాడికి చెందినటువంటి 108 అంబులెన్స్ సర్వీసెస్లో 300 కోట్ల రూపాయలు ఈ రోజున డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ విజయసాయిరెడ్డి. వి హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ విత్ ఎవిడెన్సెస్ టుడే. ఏదో చెప్తారు కదా నా తండ్రి గారు కొయి 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 అని 108 అంబులెన్స్లు పెట్టారు మా తండ్రి గారు అని ప్రచార సభల్లో చాలా గొప్పగా చెప్పావు కదా జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కొయి 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 అనే 108 అంబులెన్స్లోనే 300 కోట్లు తినేసావయా నువ్వు. దీనికే నా ప్రజల దగ్గరికి వెళ్ళి కొయి కొయి కొయిలాడావు నువ్వు 300 కోట్లు తినేయటానిక. ఏం సమాధానం చెప్తావు ఇవాళ రాష్ట్ర ప్రజలకి? ఎన్నికల ప్రచార సభల్లో ఉపన్యాసాలు చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఆచరణలో ఉండాలి. ఇవాళ మీ నిజస్వరూపం ఒక్కొక్కటిగా ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు బయటకు వస్తూ ఉంది. మేము 48 గంటలు టైం ఇస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి. ఎల్లుండి ఈ టైం కల్లా విజయసాయిరెడ్డిని కనుక అరెస్టు చేయకపోతే ప్రజల ముందు నువ్వు దోషిగా నిరూపితమైనట్టే నువ్వు ముఖ్యమంత్రిగా కూడా కొనసాగే అర్హత నీకు లేదని చెప్పి కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ మీ కమిషనర్కి చెప్పండి, ఏసీబీ దగ్గర కేసు రిజిస్టర్ చేయమని చెప్పండి, సాయంత్రానికల్లా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని చెప్పండి, రేపు ఉదయానికల్లా పంపించండి విజయసాయిరెడ్డి ఇంటికి, అరబిందో ఫౌండేషన్కి పంపించండి. 100ల మంది పోలీసుల్ని గోడలు దూకి పంపిస్తారో, తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్తారో అరబిందో ఫౌండేషన్లోకి మేము చూస్తాం. విజయసాయిరెడ్డి ఇంటి గోడలు దూకుతారా? అరబిందో ఫౌండేషన్ కంపెనీ గోడలు దూకుతారా? తలుపులు బద్దలు కొట్టుకుని వెళతారా? నోటీసులు లేకుండా వెళతారా? నోటీసులు తీసుకుని వెళతారా? వెళ్ళిన తర్వాత చిత్తు కాగితాల మీద నోటీసులు రాస్తారా? మీ ఇష్టం, మీకు అలవాటే కదా. చేయండి, ఇప్పుడు ఆ పనులన్నీ చేయండి. చేసి బాధ్యులైనటువంటి వారిని తీసుకురండి. తీసుకొచ్చి మీరు ఏ జైల్లో కూర్చోబెడితే అలవాటే. విజయసాయిరెడ్డి గారు కొత్త ఏం కాదు, ఇంకా మా అచ్చెన్నాయుడు గారి కన్నా ఏమన్నా కొంచెం ఆయన ఆత్మగౌరవం దెబ్బతింటుందే కానీ వాళ్ళకేమి లేవు, అటువంటి వాళ్ళకి అలవాటైపోయినటువంటి పని అది. శుభ్రంగా ఎకిలి నవ్వులు నవ్వకుండా వెళ్తాడు ఆయన, మీరు ఏమీ కష్టపడక్కర్లా. ఆయనకి చిప్పకూడు తింటం అనేది చాలా బ్రహ్మాండంగా అలవాటు, ఆయనకి అటువంటి సమస్యలు లేవు. 1.5 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా చంచల్గూడ జైల్లో వచ్చినటువంటి వ్యక్తి మీకు పూర్తిగా సహకరిస్తాడు.
ఎందుకంటే ఆ వాతావరణం బాగా అలవాటైనటువంటి వ్యక్తి కాబట్టి మీరు పదండిసారి వెళ్దాం అంటే చక్కగా నవ్వుకుంటూ వస్తాడు. ఎందుకంటే ఏవన్ నేటివ్లు మనం చూసేవాళ్ళం కదా, చక్కగా వెకిలు నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళటం రావటం చేతులు ఊపుకుంటా. కాబట్టి ఆయన కూడా చక్కగా మీకు సహకరిస్తాడు. ఆయన తీసుకెళ్ళి మరి ఏ జైల్లో పెడతారో, మరి ఎన్ని కోర్టులు తిప్పుతారో, ఎంతమంది పోలీసులు పంపిస్తారో, అవన్నీ కూడా మరి డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారికి, ఏసీబీ డీజీపీగా డీజీ గారికి, వీళ్ళందరికీ కూడా అటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా వాళ్ళకే వదిలేస్తూ ఉన్నాం. కాబట్టి వీ విల్ వెయిట్ అండ్ సీ.